హాయ్ వెల్కమ్ టు టీవీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో దూసుకెళ్తున్నారు ఇప్పటికే కొన్ని హామీలు అమలు కాగా మరికొన్నింటిని అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై వేగం పెంచారు ఈ క్రమంలో కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా రైతు బంధు పథకం అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది గురువారం నుండి అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది ఇప్పటికే ఇరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు రైతు బంధు పథకంలో అర్హతకు రెండెకరాలను అర్హతగా మొదటి విడతలో ప్రభుత్వం నిర్ణయించింది అంటే ముందు రెండెకరాలను సాగు చేసుకుంటున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కేసీఆర్ పాలనలో రైతు బంధు పథకంలో పెద్ద పెద్ద భూస్వాములకు కూడా డబ్బులు అందాయి అసలు సదరు భూస్వాములు వ్యవసాయమే చేయటం లేదు తమ భూములను కవులుకు ఇచ్చేసి తాము నగరాల్లో లేదా విదేశాల్లోనూ ఉంటున్నారు ప్రభుత్వం జమ చేస్తున్న నిధులన్నీ సదరు భూస్వాముల ఖాతాల్లో జమవుతున్నాయే కానీ నిజంగా పొలంలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడుతున్న కవులు రైతులకు అందడం లేదు ఈ విషయంలో కవులు రైతులు రైతు సంఘాల నుండి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు కవులు రైతులను రైతులుగా గుర్తించడానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇష్టపడలేదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి రైతు బంధు పథకం దుర్వినియోగం కూడా ప్రధాన కారణాల్లో ఒకటి అందుకనే ఈ పథకం అమలుకు రేవంత్ ప్రభుత్వం బ్రేకు వేసింది పథకంలో నిజమైన అర్హులను గుర్తించి తర్వాతే రైతుబంధు నిధులను ఖాతాల్లో జమ చేయాలని డిసైడ్ చేసింది పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి నుండి వివరాలు సేకరించింది అన్ని వివరాలు గమనించిన తర్వాత ముందుగా రెండెకరాలున్న రైతులను మొదటి విడతలో అర్హులుగా గుర్తించింది అందుకనే వీళ్ల ఖాతాల్లో రైతుబంధు పథకం నిధులను జమ చేస్తుంది రెండో విడత ఆ తర్వాత మూడో విడత సర్వేలు చేయించుకుని అర్హులైన రైతులను గుర్తించాలన్నది ప్రభుత్వం టార్గెట్ అందుకనే పథకంలో లబ్ధిదారులు అర్హుల జాబితాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నది రేవంత్ ఆలోచన ఈ ప్రక్షాళన సమగ్రంగా జరిగితే అప్పుడు రైతుబంధు పథకంలో నిజమైన అర్హులు ఎవరో తేలటంతో పాటు నిధుల వృధాను కూడా అరికట్టినట్టు అవుతుంది మరి చివరి వరకు ఏం జరుగుతుందో చూద్దాం